కాన్ఫిడెన్స్ కు పోయారా? ఇలాగైతే కష్టమేనా మరి? వైసీపీలో హాట్ టాపిక్, వైసీపీ అధినేత జగన్ మరోసారి తప్పు చేశారా అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. గెలవాల్సిన సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో కొంత వైసీపీ శ్రేణులు ఊసురుమంటున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు, కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టలేదు. అవతల కూటమితో మూడు పార్టీలు దూసుకువస్తున్న తరుణంలో జగన్ ప్రస్తుతమున్న పథకాలనే కొనసాగిస్తూ వాటికి మాత్రమే నగదు పెంచుతూ పోవడంపై పెదవి విరుపులు సొంత పార్టీ నుండి వినబడుతున్నాయి. మరోవైపు పింఛను మొత్తాన్ని కూడా చంద్రబాబు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెబితే జగన్ దానిని 3,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని కూడా వైసీపీ నేతలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు 4,000 ఇస్తానంటే జగన్ 3,500 రూపాయలు, అది 2024లో 250 రూపాయలు పెంచి మళ్లీ 2029లో మరో 250 రూపాయలు పెంచుతామంటే ఎవరు ఓటేస్తారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ప్రస్తావన కూడా లేకపోవడం కూడా వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. జగన్ అతి విశ్వాసంతో వెళ్లడం ఈ ఎన్నికల్లో ఇబ్బందికరమేనన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుండి వినిపిస్తున్నాయి. అసలు రైతు రుణమాఫీ ప్రస్తావన లేకుండా జగన్ పెద్ద తప్పు చేశారని కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న లబ్ధిదారులు కూడా ఎవరు ఎక్కువ నగదు ఇస్తామంటే వారికి ఓటు వేస్తారని, తాము చేయగలిగే ఎంత చేస్తామని చెప్పినా జగన్ను జనం ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏదో ఉంటుందనుకున్న జగన్ మేనిఫెస్టో వైసీపీ నేతలే ఉస్సురు మనిపించేలా ఉందంటూ వారు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. తన విశ్వసనీయత మేరకు జనం తనను మరోసారి ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమన్న అయోమయంలో వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో సూపర్ 6 అంటూ ఇప్పటికీ జనంలోకి వెళుతున్న నేపథ్యంలో జగన్ పెద్దగా హామీలు ఇవ్వకుండా తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. 3 రాజధానులుగా కట్టుబడి ఉన్నామని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తేలా చేశారంటున్నారు.